తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామ పరిధిలోని వెలిబల్లంక వైపుగా ప్రవహిస్తున్న బ్రాంచి పంట కాలువ వివాదంపై ఇరిగేషన్ డిఏకే రాంబాబు ఏయి తదితర సిబ్బందితో ఇరిగేషన్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు। ఈ కాలువ శివారు 100 సంవత్సరాలు పైబడి ఉన్న టైలర్ డ్యామ్ పైపును ఒక వ్యక్తి తన స్వార్థ ప్రయోజనం కోసం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు। ఈ క్రమంలోనే అక్కడ కొంత స్వల్ప వివాదం తలెత్తడంతో అధికారులు రైతుల ప్రయోజనం కొరకు వరి రైతులను దృష్టిలో పెట్టుకొని రికార్డులకు అనుగుణంగా వ్యవహరిస్తామని వెల్లడించారు। రికార్డులో 8 అంగుళాల తూర ఉందని తేలగా అక్కడ ఉన్న 12 అడుగుల తూర స్థానంలో 8 అంగుళాల గాజు ఏర్పాటు చేశారు। కాలువ కొలతల ప్రకారం టైల్ డ్యామ్ కు పర్మిషన్ పెట్టి నిర్మాణం చేపడతామని ఇరిగేషన్ డిఈ రాంబాబు తెలిపారు। డ్రైనేజ్ బోర్డు మూసారు, మా వ్యవస్థ లేదు, ఎక్కడైనా మళ్ళీ డ్రైనేజ్ ఉద్యోగం కూడా మేమే చేయాలి। డ్రైనేజ్ వాళ్ళు హాయి పడుకుంటారు ఇంట్లో, వాళ్ళు ఉండేది నెల రోజులు ఉద్యోగం సంవత్సరానికి, వాళ్ళే హాయి పడుకుంటారు, మేము మాత్రం ఆ డ్యూటీ మేమే చేయాలి, ఈ డ్యూటీ మేమే చేయాలి। మళ్ళీ డ్రైనేజ్ నీళ్ళు కూడా వచ్చి మా కాలంలో దిగాలి, అది మళ్ళీ మా సమస్య, వాళ్ళకెవరు చెప్పరు। వాళ్ళు చెప్పడానికేమో కాలంలో పూర్తి చేశారు, వాళ్ళు చేద్దామన్న పని డ్రైనేజ్ వాళ్ళని చేద్దామన్న ఇంట్రెస్ట్గా ఆ బోధి కాలంలో డ్రైనేజ్ బోధన మొత్తం పూర్తి చేశారు। ఎక్కడ పడితే డిపార్ట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏదైతే సైజు పైప్ ఉందో ఆ సైజు పైపు వేయటం జరిగిందండి ప్రస్తుతానికి। తర్వాత 12గా అది ఎస్టిమేట్ శాంక్షన్ చేయించి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత డిజైన్స్ అప్రూవ్ అయిన తర్వాత అది పర్మనెంట్గా కట్టడం జరుగుతుంది సార్। టైటిల్ డ్యామ్ అది రికార్డులో ఎలా అయితే ఉందో దాని ప్రకారం ఆ డిజైన్ ప్రకారం టైలండ్ డ్యామ్ దాని ప్రకారంగా కడతాం, గ్రీవెన్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతాం। ఇప్పుడు పెండింగ్లో ఉందండి, అంటే ఉండాల్సిన సైజ్ కంటే ఎక్కువ ఉంది, దాన్ని మనం రిజిస్టర్ ప్రకారం 8 గంటలే ఉండాలి, దాన్ని 8 గంటలు తగ్గిస్తూ 8 గంటల పైపు దాంట్లో పెట్టాం। డిపార్ట్మెంట్ ప్రకారం రూల్స్ ఎలా ఉందో అలా పెట్టాం।